హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ని రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో జో రూట్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. రెండో స్థానానికి పడిపోయాడు కేన్ విలియమ్సన్. అయితే దీనికి కారణం న్యూజిలాండ్ జట్టు టెస్ట్ మ్యాచ్లు ఆడడం లేదు. ప్రస్తుతం జో రూట్ ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడు. భారత్ పైన సెంచరీలు నమోదు చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ కు ముందు నాలుగో స్థానంలో ఉన్న జో రూట్ ప్రస్తుతం మొదటి స్థానానికి వచ్చేశాడు. ఇక కేన్ విలియమ్సన్ 901 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మార్నస్ లబిషేన్ 878 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మొదటిసారి టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ 5లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీని అధిగమించి ఈ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ ఖాతాలో 773 పాయింట్లున్నాయి. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు రోహిత్ శర్మ. ఇక విరాట్ కోహ్లీ 763 పాయింట్లతో ఆరో స్థానానికి పడిపోయాడు. 2017 తర్వాత కోహ్లీ టాప్ 5లో చోటు కోల్పోవడం ఇదే తొలిసారి. ఇక అలాగే రిషబ్ పంత్ సైతం టాప్ 10లో చోటును కోల్పోయాడు. 695 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.